ఎందుకంటే ప్రేమను అపవిత్రం చేసిన నేను నీ ప్రేమను పొందే అర్హతను కోల్పోయాను సిరి. నాతో ఉంటే నీకు ఈ బాధ తప్పదు. వెళ్ళిపో సిరి. ఈ ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడంటే వదిలి పెడుతుందా? అందుకే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అత్తకి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కానీ అనుకోకుండా సునందకి తెలిసిపోయింది. ఆ విషయం మా నాన్నమ్మకి చెప్పింది. చిత్తరూ కలిసి నేను తల్లిని కాబోతున్నానన్న విషయం మా అత్త ముందు బయట పెట్టాలని, నా కడుపులో పెరుగుతున్న బిడ్డని కడుపులోనే చంపేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. తెలిస్తే నిన్ను చంపేస్తుంది. అందుకే తాగాను. కడుపులో బిడ్డకి ఏమైనా అయ్యుంటే ఏంటి సిరి? ముందు నీకేం కాకుండా ఉండాలి కదా సంజు. నన్ను కాపాడుకోవడానికి నీ కడుపులో బిడ్డను కూడా వదులుకోవడానికి రెడీ అయ్యావా సిరి? నీ ప్రాణాలు కాపాడడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే నాకు నా బిడ్డ ప్రాణాలు లెక్క. నువ్వు నా దేవతవు సిరి. నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి నేను. నా ప్రాణం కోసం నీ కడుపులో ఉన్న పేగు బంధాన్ని కూడా వదిలేసుకోవడానికి వెనకాడలేదంటే నీ ప్రేమ ఎంత గొప్పదో నాకిప్పుడు అర్థమవుతోంది. పెళ్ళైన ప్రతి ఆడది బిడ్డను కని ఆ బిడ్డతో అమ్మాని పిలిపించుకోవాలనుకుంటుంది. కానీ నువ్వు నా ప్రేమ కోసం నిన్ను ప్రేమతో పిలిచే సిరి అనే పిలుపు కోసం ఎదురు చూసావా? మీద నువ్వు చూపించే ప్రేమ ముందు నా ప్రేమ నీ కాలి కోటికి కూడా సరిపోదు సిరి. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నందుకు నువ్వు కాదు సిరి, నిజంగా ఇప్పుడు నేను బాధపడుతున్నాను. నీ ప్రేమను పొందలేని దురదృష్టవంతుని సిరి. దురదృష్టం నీది కాదు సంజు, నాది. ఏ ఆడదైనా తన తల్లి కాబోతుందన్న విషయం ముందుగా భర్తకి చెప్పుకుని తనతో ఆనందాన్ని పంచుకోవాలని చూస్తుంది. కానీ
కానీ నాకు అదృష్టమే లేదు సంజు. అప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయం నీకు చెప్పాలని నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ నువ్వు నన్ను చూస్తేనే చీ అంటున్నావు, చీదరించుకుంటున్నావు, కోపడుతున్నావు, నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు. అందుకే చెప్పలేకపోయాను సంజు. కనీసం ఇప్పటికైనా నీకు చెప్పగలిగాను. నా మనసుకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సంజు, చాలా సంతోషంగా ఉన్నాను. ఏమైంది సంజు? ఈ చేతులతో నిన్ను కొట్టాను. ఈ చేతులతోనే నిన్ను నిన్ను మెడపెట్టి బయటికి కట్టేశాను. నిన్ను ఇంతలా కష్టపెట్టిన ఈ చేతికి మన బిడ్డను తాకే అర్హత లేదు. Oh, yeah.
మాట్లాడాలి. ఎలా? చెప్పి గొడవ చేస్తుంది. దాని బాగుందా? దానికంత సీన్ లేదులే, కానీ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. బయటికా? ఈ పరిస్థితుల్లోనా? అత్తయ్యకి తెలిస్తే గొడవ అవుతుంది. తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా. సరే, ఎక్కడికి సంజు? సస్పెన్స్. నువ్వు త్వరగా రెడీ అవ్వు. అలాగే సంజు. ఏంటి? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మామయ్యకి చెప్తాం. నీలంబరి అత్తయ్య వెళ్ళిపోయిందనే బాధలో ఉన్నారు. ఈ మాట వింటే సంతోషపడతారు. సరే, నువ్వు పూజ అయ్యాక నాన్న రూమ్కి వచ్చే, నేను వచ్చేస్తాను. ఏంటి సంజు? ఏంటి అలా చూస్తున్నావు? నీ తల మీద ఏదో ఉంది సిరి. ఏముంది? నేను తీస్తాను. చెప్పాను కదా సింధు వస్తుందని. పద ఎవర్నో నిన్నే నాకు ఒక పేరు ఉంది. ఉందిలే సిరి అని. అయినా అక్కడ పోచేసేదానివి, సడన్ గా ఇక్కడికి వచ్చి సపోర్టర్లకు వస్తున్నావేంటి? సపోర్టర్ సేమియా చేద్దామని. నువ్వు ఏదో ఒకటి చేసుకో. మా బావ వినిట్ వచ్చాడా? వచ్చాడు. ఎడే దాక్కున్నాడు? ఎక్కడ? నా మనసులో. జోకా ఉందా? లేకపోతే ఏంటి? మీ బావ ఎక్కడికి వచ్చాడో నాకెలా తెలుస్తుంది? లేదు, నీతో పాటే వచ్చాడు. ఇక్కడెక్కడ ఉన్నాడు? వస్తే వెళ్ళి వెతుక్కో.
బాగా సడన్ గా డాన్స్ చేస్తున్నావేంటి? మరి పుట్టు మీద కాలు పెట్టి కుట్టవా ఏంటి? చీమ 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 ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చినారు? మీ ఆశీస్సుల కోసం నాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య. ఇద్దరు చల్లగా ఉండండి. ఏందమ్మా ఇదంతా? మీరు తాతయ్య కాబోతున్నారు మామయ్య. అంటే నువ్వు? అవునానా, సిరి ప్రెగ్నెంట్. ఎంత మంచి వార్త చెప్పారా! బాధతో కుంగిపోతున్న నా మనసుకి ఈ మాట నాకు కాస్త ఊరటనిచ్చినదిరా. కానీ మీరిద్దరూ ఒకటైనప్పుడేరా నాకు నిజమైన ఆనందం. ఆ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఆ రోజు ఈ రోజు మామయ్య. ఏందమ్మా నువ్వు అనేది? అవునానా, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు సిరిని సిరి ప్రేమని అర్థం చేసుకోలేక నేను బాధపడుతూ తన్ని బాధ పెట్టాను. మీకు పిన్ని కూడా మనశాంతి లేకుండా చేశాను. నా కోసం సిరి తన కన్న పేగునే వదులుకోవడానికి సిద్ధపడిందని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా సరే సిరిని సిరి ప్రేమని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. సిరి నా భార్య, ఇక మా మధ్య ఎలాంటి దూరాలు అపార్థాలు ఉండవనన్నా. కోడలు తల్లి కాబోతుందని తెలిస్తే అది ఏ అత్తింటి వారికైనా పండగ లాంటిది. ఇంటి వారసుడు రాబోతున్నాడన్న ఆనందాన్ని అందరితో పంచుకుని వేడుక చేసుకుంటాం. తల్లి కాబోతున్న కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అడిగినవన్నీ ఇచ్చి సంతోషపెడతాం. కానీ ఈ అత్తారిల్లు మాత్రం నీకు బాధలు కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయిందమ్మా. ఏ పండుగ వేడుక చేయలేకపోయినది, నీకు ఏ అచ్చట ముచ్చట తీర్చలేకపోయినది. నిన్ను మనసారా దీవించటం తప్ప ఇంకేమీ చేయలేని అసమర్థుడైపోయాడమ్మా ఈ మామయ్య. నన్ను క్షమించమ్మా. అయ్యో, అవే మాటలు మామయ్య. మీ దీవెనలే నాకు పండుగ లాంటిది. మీరు సంతోషంగా ఉండడమే నాకు వేడుక. నాకేమో చెట్లు అక్కర్లేదు మామయ్య. మీ దీవెనలు సంజు ప్రేమ నాకు తోడుగా ఉంటే చాలు. నీదింత మంచి మనసు కాబట్టే మీ అత్త ఆటలు ఇంకా సాగుతా ఉన్నాయమ్మా. ఏదైతేనేం, ఇప్పుడు నా మనసంతా సంతోషంతో నిండిపోయినది. అమ్మ సిరి, నీ కష్టాలని తీరిపోయినాయి. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలా. మీ ఇద్దరిని ఒకటి చేయటానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయినది. చివరికి పుట్టబోయే బిడ్డే అమ్మా నాన్నని కలిపాడన్నమాట. నీ కడుపులో ఉండగానే ఈ తాతయ్యకి ఇంత ఆనందాన్నిచ్చాడంటే
ఇక మా వంశాంకరం బయటకొస్తే ఇక ప్రతిక్షణం సంతోషాలు సంబరాలే అన్నమాట. నా మనవడితో ఆడుకోవాలని, వాణ్ణి భుజాల మీద ఎక్కించుకుని తిప్పాలని, వాడి చేత తాతయ్య అనిపించుకోవాలని ఎదురు చూస్తా ఉన్నాను. ఈ సమయంలో నీలాంబరి ఉంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరిని కలపాలని ఎంతగానో తపన పడినాది. చెయ్యని తప్పును మీద వేసుకుని తలదించుకుని వెళ్ళిపోయినదిరా. మీరిద్దరు ఒకటైనారని తెలిస్తే చాలా ఆనందపడతాది. తిరిగి మన ఇంటికి వస్తాది. అరే సంజయ్, మీ పిన్నికి ఒకసారి ఫోన్ చేయరా. అలాగే నాన్న. స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నా పిచ్చి గాని మీ పిన్నెందుకు వస్తాదిరా. ఆత్మాభిమానం గల మనిషి తన అభిమానానికి అవమానం జరిగినది. తన మంచితనాన్ని అపార్థం చేసుకున్నాక ఇంకెలా వస్తుందిరా. రాదు, రాలేదు. ఏంటే టిప్పు టాప్ గా తయారయ్యావు, ఎక్కడికేంటి? మీ అబ్బాయితో సరదాగా షికారు కెడదామని వెటకారానికి ఏం తక్కువ లేదు. మా వాడితో కలిసే యోగానికి జన్మకి లేదు. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఒకటి తలుస్తాడత్తయ్యా. మన చేతుల్లో ఏమీ లేదు.